నమస్కారం వెల్కమ్ టు జీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నగరకల్లు మండలంలోని కుంకలగుంట పొలాల్లో నాటుసారా తయారీ పోలీసుల దాడులు 18 లీటర్ల నాటుసారా 400 లీటర్ల బెల్లం ఊట స్వాధీనం నగరకల్లు మండలం వైజంక్షన్ వద్ద పోలీసుల తనిఖీలు అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు నుండి అక్రమంగా తీసుకొచ్చిన మద్యం బాటిళ్లను విక్రయిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్న నర్సరావుపేట ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నర్సరావుపేటలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ వలన ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన గ్రామ వార్డ్ వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది ఈ సమయంలో వారి సేవలు అనిర్వచనీయం ముఖ్యంగా నర్సరావుపేట నందు మొదటి కేసు నమోదైన వరవకట్ట ప్రాంత నందు ఆ ప్రాంతం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి ప్రజలెవరూ బయటకు రాకుండా వారిని కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చి వారికి కావాల్సిన పాలు పండ్లు కూరగాయలు నిత్యావసరాలు ఇలా ప్రజలకు అవసరమైన వస్తువులు వారి పరిధిలో వారు ఏ ఇబ్బందులు లేకుండా సేవ చేశారు ఈ విధంగా వారు చేసిన సేవలను గుర్తిస్తూ నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గోపిరెడ్డి చారిటీస్ తరఫున రెడ్ జోన్ ప్రాంతాలైన వరవకట్ట కొండలరావుపేట ప్రాంత వాలంటీర్లకు 5000 రూపాయల చొప్పున ప్రోత్సాహక పారిశోధకం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఆర్డీఓ ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ వైద్యశాల ఉద్యోగులకు 400 కూరగాయల ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం ఆర్టీసీ ఉద్యోగులు కూడా కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా సేవలు అందించారు వారు చేస్తున్న సేవలను కొనియాడుతూ వారికి కూరగాయల పంపిణీ చేయమని ఆదేశించగా అంగజాల రవి జన్మదిన సందర్భంగా వారు వైఎస్ఆర్సిపి యూత్ ప్రెసిడెంట్ ఎంకే ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల సిబ్బందికి ఆర్టీసీ సిబ్బందికి కోవిడ్-19 విపత్తులో సేవలందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ 400 కూరగాయల ప్యాకెట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఓరుగంటి శేషిరెడ్డి ఎంకే ఆంజనేయులు అంగజాల రవి ఆర్కే ఆర్టీసీ కార్మికులు వైద్యశాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ కార్మికులు ఎవరైతే కరోనా సమయంలో కూడా పోలీసు వారికి సహకారం అందించారు రోడ్డు మీద ఉండి దాదాపు 70 రోజుల పాటు లాక్డౌన్లో పూర్తిగా సహకరించిన ఆర్టీసీ కార్మికులు 300 కుటుంబాలకి ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది దాదాపు 100 కుటుంబాలకి ఈరోజు ఉచితంగా కూరగాయలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది గత 70 రోజుల నుంచి నిరంతరం రోజు కూడా కనీసం 500 కుటుంబాలకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం పట్టణం నిజంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఉండి ఈరోజు ఎండనక ఎండలో కూడా తొలగిస్తున్న తరుణంలో కూడా ఆర్టీసీ వాళ్ళు సేవలు అందించి పోలీసు వారికి అండగా నిలబడి ఈ యొక్క చెక్ పోస్ట్ ఈ యొక్క బ్యారికేడ్స్ ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉంటాం మరి అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది కూడా దాదాపు సుమారు 6500 టెస్టులు చేశారు అక్కడ టెస్టులు చేయడంలో కానీ నివారించడంలో కానీ టెస్టులు ఫలితాలు రాబట్టడంలో కానీ క్వారంటైన్లో పంపించడంలో కానీ ఇవన్నీ కూడా ముందుండి నడిపించిన హాస్పిటల్ సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది కూడా ఈరోజు ఈ యొక్క కూరగాయల పంపిణీ కార్యక్రమం అలానే దయచేసి నర్సరావుపేట ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే కరోనా కథ ముగిసిందని ఎవరు భావించవచ్చు దయచేసి కరోనాతో దాదాపు 6 నెలల పాటు మనం అందరం కూడా సహజీవనం చేయాలి ఒక్కరోజులో ఇది పోయేది కాదు కాబట్టి అందరూ మాస్కులు ధరించే బయటికి రావాలి సామాజిక దూరం పాటించాలి ఇది మాత్రం ప్రజలందరూ తమ తమ జాగ్రత్తలో తమరు ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అట్లానే షాపులు వాళ్ళు కూడా అధికారులు సూచించిన సూచనల మేరకు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఒకసారి ఈరోజు ఏదో ఒకసారి కదా మళ్ళీ మీరు మామూలుగా ఉంటే సరిపోదు మళ్ళీ ఏదైనా పొరపాటు ఒక కేసు వచ్చిందంటే
కాబట్టి కేసులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది, అట్లానే షాపు యజమాని. కాబట్టి వీళ్ళందరూ జాగ్రత్తలు తీసుకొని ఈ షాపులు ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్టీసీ సేవలు నష్టపోయిన నుంచి 16వ తారీఖు నుంచి పునరుద్ధరణ పడతాయి. సో 16వ తారీఖు వరకు ఆర్టీసీ కార్మికులందరూ యథాస్థితిగా పోలీసు వారికి సహకరించి అధికారులకు గుంటూరు జిల్లా నకరకల్లు మండలంలోని కుంకలగుంట పొలాల్లో నాటుసారా తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో దాడులు నిర్వహించిన నకరకల్లు పోలీసులు దాడుల్లో భాగంగా జిల్లా పేట తండాకు చెందిన హనుమానాయక్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 18 లీటర్ల నాటుసారా 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. హనుమానాయక్ వద్ద నుండి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉదయబాబు తెలిపారు. మీరు వచ్చాను సార్, రేపు పొద్దున తీసుకొచ్చి పిల్లలు తీసుకొచ్చి పాప కడతాను సార్, పొద్దున అది దమ్ము తీసుకోదాంలే సార్. ఓకే గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో అనుమతి ఉన్న షాపులను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచిస్తూ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తన సిబ్బంది మరియు వాలంటీర్లను అన్నమయ్య టీం, కరోనా వైరస్పై అవగాహన కల్పించే టీంను వెంటబెట్టుకుని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన విధంగా నిబంధనలు పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్, సోప్, వాటర్ షాప్ ముందు ఉంచాలని ఆదేశించారు. అలాగే ప్రజలు ఎవరు కూడా పని లేకుండా రోడ్ల మీదకు రావద్దని తెలియజేశారు. ఆయా షాపుల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు ఏర్పాట్లు ఉన్నాయా లేవా అని వాలంటీర్లకు సూచనలు, సలహాలు అందజేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా షాపులు కూడా సీజ్ చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో తమిళనాడు నుండి అక్రమంగా తీసుకువచ్చిన మద్యం బాటిళ్లను నరసరావుపేటలో విక్రయిస్తుండగా వారిని ఎక్సైజ్ పోలీసు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 131 మద్యం బాటిళ్లు, 90,700 నగదును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు నరసరావుపేట మండలం రంగారెడ్డిపాలెంకు చెందిన తాళ్ళూరి శ్రీకాంత్ రెడ్డి, శ్రీరాములుగా ఎక్సైజ్ పోలీసులు తెలియజేశారు. గుంటూరు జిల్లా నకరకల్లు మండలంలో వైజంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ఆటోలో అక్రమంగా 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు 30 క్వింటాళ్ల పీడిఎస్ రైస్, ఇద్దరు వ్యక్తులను, ఆటోను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉదయబాబు తెలియజేశారు. ఈరోజు ఉదయం నకరికల్లు మండలం నకరికల్లులోని కారంపూడి అటువంటి వద్ద ఏకుంజాన గస్తీ తిరుగుతున్నటువంటి సిబ్బందిని, పీడిఎస్ రైస్తో ఉన్నటువంటి ఒక గూడ్స్ ఆటోని సీజ్ చేయడం జరిగింది. అందులో 30 క్వింటాల పీడిఎస్ రైస్ని స్వాధీనం చేసి సీజ్ చేయడం జరిగింది. ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీని మీద కేసు కట్టి దర్యాప్తు చేస్తారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో సిపిఐ నాయకులు కాసా రాంబాబు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి 7 కాలం గడిచినా ఇసుక విధి విధానాలు అమలు చేయలేదని మండిపడ్డారు. పోయిన సంవత్సరం వర్షాకాలం నుండి ఇప్పుడు ఏర్పడిన కరోనా మహమ్మారి వరకు 25 లక్షల మంది భవన కార్మికులు నష్టపోయారని రాంబాబు తెలిపారు. ప్రభుత్వం సత్వరమే ఇసుక విధానాలు అమలు చేసి కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలని, ఇసుక లేక పేద మధ్యతరగతి వారు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
అలా చేయని పక్షంలో భవన నిర్మాణ కార్మికులందరూ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని కాసా రాంబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీని తీసుకొస్తామని చెప్పి సంవత్సరం దాటిపోయింది. ఇంత మందికి అతి గతి లేనటువంటి పరిస్థితి. ఒక పక్క సచివాలయం ద్వారా ग्रामीण प्रांताल की अदे विधंगा पट्टण प्रांताल मొత్తాన్ని కూడా ఇసుక తీసుకొస్తామని చెప్పి సంవత్సరం అయిపోయింది. వాగ్దానం చేసినంత వరకు ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అంతే కాకుండా ఈ రోజు సుమారు భవన నిర్మాణ కార్మికులందరూ కూడా గత సంవత్సరం మొత్తం కూడా వర్షాకాలం తోటి పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్క కరోనా వచ్చి ఈ రోజు వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులు గాని వలస కార్మికులు గాని ఏ మాత్రం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇసుక మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో స్పష్టమైనటువంటి ఈ రోజు దాదాపు 20 టన్నులు దాదాపు 25,000 నుండి 30,000 వరకు అమ్ముతా ఉన్నారు. ఇసుక బకాసుళ్ళు తయారైపోయినటువంటి పరిస్థితి దాపరించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సాధారణ ప్రజలు చిన్న చితక మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకుందాం అన్నా బాత్రూం కట్టుకున్నా కూడా ఇసుక లేనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి ఈ రోజు అనేక మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఈ రోజు బరితెగించి మాట్లాడుతున్న పరిస్థితి. ఇసుక వచ్చేది కూడా మాయమైపోతుందని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి దాపరించింది. కాబట్టి వీటి మీద యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇసుకను మొత్తం కూడా కింది స్థాయి గ్రామీణ స్థాయిలకు కూడా అందించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆ భవన నిర్మాణ కార్మికులు అదేవిధంగా ఏఐటిసి తరఫున సిపిఐ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తా ఉన్నాం. స్థానిక నరసరావుపేట పట్టణంలో గల విద్యుత్ కార్యాలయంలో డివిజనల్ ఇంజనీరింగ్ ఆఫీస్ కు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్న ప్రపోజ్డ్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు 2020కి మద్దతుగా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రంగిశెట్టి రామకృష్ణ, బీజేపీ పార్టీ నాయకులు హనుమంతరావు, మల్లికార్జునరావు, బ్రహ్మచారి, వేణుగోపాల్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను రంగిశెట్టి రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ ఉత్తరాపేట పట్టణ అధ్యక్షుడిని. అబోయే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే విద్యుత్ సవరణ బిల్లు, ప్రపోజ్డ్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020కి మద్దతుగా రోజున పార్లమెంట్ కేంద్రమైన మన నరసరావుపేట పట్టణంలో విద్యుత్ అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే టోరణిలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని బూచుపట్టిన సంస్కరణలు మార్పు తేవాలంటుంది. ఈ సంస్కరణలో భాగంగా విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెడుతుంది. అలాగే రవాణా చట్టం, ఈ విద్యుత్ సంస్కరణ బిల్లు వలన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చు. అలాగే దీనదయాల ఉపాధ్యాయ గృహజ్యోతి యోజన పథకం కింద రైతులకు 5 స్టార్ రేటింగ్ వలన ఉచిత పంపు సెట్లు అందివ్వడం జరిగింది. అలాగే నాణ్యమైన విద్యుత్ కోసం ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు నెలకొల్పడం జరిగింది. అలాగే SC ST గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందించడం జరిగింది. అలాగే ఉచితంగా మీటర్లు అందించడం జరిగింది. ఇవన్నీ ఈ విద్యుత్ సంస్కరణ వల్ల సాధ్యమైంది. కాబట్టి ఈ విద్యుత్ సంస్కరణ బిల్లు స్వాగతించాల్సిన అవసరం అందరికీ ఉంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం, నేడు వ్యవసాయ రంగంలో 14 రకాల వ్యవసాయ పంటలపై మద్దతు ధరను పెంచడం పట్ల రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, భారత్ మాతాకి. నరసరావుపేటలో రేపటి నుండి నిబంధనలతో కూడిన సడలింపులు ప్రకటించిన అధికారులు ఈ సందర్భంగా RDO మాట్లాడుతూ, నరసరావుపేటలో 70 రోజుల నుండి లాక్డౌన్ లో ఉండడం దురదృష్టవశాత్తు కరోనా కేసులు అధికంగా రావడంతో 15 రోజుల పూర్తిగా లాక్డౌన్ చేయడం వల్ల ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని అధికారులకు సహకరించినందుకు RDO ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నరసరావుపేట ఇప్పుడు పాజిటివ్ కేసులు అదుపులోకి వచ్చాయని, 1-2 కేసులు వచ్చినప్పటికీ వారు కూడా కోలుకుని త్వరలోనే తిరిగి వస్తారని RDO తెలియజేశారు. 70 రోజుల నుండి ఇప్పటికీ రెడ్ జోన్లో ఉన్న ప్రాంతాల్లో 0 కేసు నమోదై 28 రోజులకు వాటిని గ్రీన్ జోన్లుగా, 14 రోజులు గడించిన వాటిని బఫర్ జోన్లుగా ప్రకటిస్తున్నట్లు RDO తెలియజేశారు. మన నర్సరావుపేట పట్టణంలో ఉన్నటువంటి రామిరెడ్డిపేట, అదేవిధంగా
ఎన్జిఓ కాలనీ, ఇస్లాంపేట, నిమ్మతోట, మరొక పెద్ద చెరువు, ఈ ప్రాంతాలు ఐదు. అదేవిధంగా రూరల్ ప్రాంతంలో అల్లూరు పాలెం గ్రామం ఉన్నటువంటి కంటమెంట్ ప్రాంతాన్ని కూడా గ్రీన్ జోన్లో తీసుకొస్తూ ఈరోజు మేము తొలగించడం జరిగింది. కాబట్టి అక్కడున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రేపటి నుంచి షాపులు అందుబాటులో ఉంటాయి. అన్ని షాప్స్ కూడా ఎక్సెప్ట్ హోటల్స్, అదేవిధంగా ప్రార్థన మందిరాలు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, ఇవి అదేవిధంగా మాల్స్ కానివ్వండి, బ్యూటీ పార్లర్స్ కానివ్వండి, స్పాస్ కానివ్వండి, ఇవి లేకుండా ఓపెన్ చేయడానికి అవకాశం లేదు. అవి తప్ప మిగతావి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి షాపుల యజమానులు కూడా ఏవైతే మనకి ఈ వైరస్ వ్యాధి పడకుండా ఉండేదానికి జాగ్రత్త తీసుకోవడం జరుగుతున్నప్పటి వరకు కూడా అవి కూడా వాళ్ళు పాటించాలి. అంటే వ్యాపారస్తులు గ్లౌజెస్ వేసుకోవడం, హ్యాండ్ గ్లౌజెస్, మాస్క్ ధరించడం, శానిటైజర్స్ యూజ్ చేయడం, డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయడం, షాప్ ఉన్న వర్కర్స్ కానీ వాళ్ళు కానీ, అదేవిధంగా పబ్లిక్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా చెప్పడం, వాళ్ళు కూడా మాస్క్లు వేసుకొని వస్తేనే వాళ్ళు ఏమైనా ఆర్టికల్స్ ఇవ్వడం కానీ అట్లా అవి కూడా మెయింటైన్ చెప్తున్నాం. శానిటైజర్స్ కూడా పెట్టాలి. అదేవిధంగా ఆ షాప్కి వచ్చేటటువంటి వ్యక్తులకి వాళ్ళ సమాచారం తీసుకోవడానికి కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి మనం చెప్తున్నాం. మరి ఎవరు వచ్చారు, ఏ టైంలో వచ్చారు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ అడ్రస్ కూడా తీసుకుంటే ఏదైనా ఫ్యూచర్లో మనకి ఏదైనా పాజిటివ్స్ వస్తే అలాంటి వ్యక్తులు మన ఐడి యూజ్ అవుతుంది. కాబట్టి ఆ సమాచారం రిజిస్టర్ చేసేదానికి కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయమని చెప్పేసి మన వ్యాపారస్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏవైతే ఇప్పుడు చెప్పామో ఆ షాప్స్ తప్ప మిగతా కూడా అన్ని కూడా రన్ చేసుకోవచ్చు. అది కూడా 7 to 7 మనకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. ఆ టైమ్స్ మాత్రం మెయింటైన్ చేయాలి. ఆ టైంను అతిక్రమించినా కూడా తప్పనిసరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాస్క్ ధరించకపోయినా కూడా 1000 రూపీస్ ఫైన్ పడేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ మాస్క్ ధరిస్తూ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ వ్యాపారస్తులు కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా సహకరిస్తూ ప్రభుత్వానికి ఇప్పటివరకు ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా చేయమని చెప్పేసి మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకరికల్లు మండలంలోని కుంకలగుంట పొలాల్లో నాటుసారా తయారీ, పోలీసుల దాడులు, 18 లీటర్ల నాటుసారా, 400 లీటర్ల బెల్లం ఊట స్వాధీనం. నకరికల్లు మండలం వైజంక్షన్ వద్ద పోలీసుల తనిఖీలు, అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు నుండి అక్రమంగా తీసుకువచ్చిన మద్యం బాటిళ్లను విక్రయిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్న నర్సరావుపేట ఎక్సైజ్ శాఖ అధికారులు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు. ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.